సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళానన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని ఆయన అనుచరులే తమ వాళ్ల మీద పోలీసుల మీద దాడి చేశారన్నారు. నేనే ఎక్స్ఎంఎల్ఏ గారి దగ్గరికి పోయి అయ్యా ఏంటికి ఈ విధంగా రెచ్చగొడతారు, ఇది ప్రజా సమస్యల మీద కావాలంటే నువ్వు ఏదన్నా మాట్లాడు, దీని అందరినీ రెచ్చగొట్టి శాంతిభద్రతలకు లోటు లేకుండా చూడమని చెబుదామని నేను ఆ ఇంట్లోకి పోవడం జరిగింది. జరగలేదనేది మటుకు నేను చెప్పను, కానీ జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయన లేడు, ఆయన లేడంటే లేడు కాబట్టే అందరూ మనుషులు ఉంటే ఉండాలనే పోయినా కానీ నేనేదో అతని మీద దాడి చేయాలని కానీ ఇంకోటి కానీ నా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన ఉంటే అతను ప్రతిరోజు తిరుగుతుంటాడు. అతను ఏదో నేను బలవంతుని కథని నేను శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేసుకుందామనే నేపథ్యంలోనే నేను అటు పోయినా తప్ప ఏరే విధంగా అయితే నాకు ఆ ఆలోచనలు కూడా పెట్టాడు. తిరిగి అతను ప్రతి దాడి చేయాలా అనే ఉద్దేశంతో నా ఇంటి మీదకి రాబోతే అక్కడ పోలీస్ అధికారులు అడ్డుపడితే వాళ్ళ మీద కూడా రాళ్ళ దాడి చేసినారు. కొంతమంది కార్యకర్తలు నేను ఇంట్లోనే ఉన్నా, కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి తెలుసో తెలుసో కానీ ఇంటి మీదకి వస్తారనే ఆవేశంతో ఎదుర్కోవడం అయితే జరిగింది. అంతే తప్ప మళ్ళా మేము పోయి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేయడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. వాళ్ళే పోలీసులను అడ్డున్నారని రాళ్ళదారి చేసినారు. నా వాహనం కొడుకు బయట నుండి వస్తుంటే పగలగొట్టడం కూడా జరిగింది. ఒక ఎస్సీ అతను బయట నుండి మనోజ్ అని పార్టీ మంచి కార్యకర్త వస్తుంటే అతని మీద దాడి చేసి అని సంబోధించి కొట్టడం జరిగింది. అతని తలపైన గాయాలు కూడా జరిగింది. ఇలాంటి నీచమైన రాజకీయాలకు ఎక్స్ఎంఎల్ఏ గారు స్వచ్ఛ చెప్తే బాగుంటుంది. అతను ఏందో అనుకుంటాడు, నేనేందో రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే పంచాయతీ ఎలక్షన్లు వచ్చే మండల ఎలక్షన్ వచ్చే నేను ఉనికి కాపాడుకునే దానికోసము చేస్తానని అతను అనుకుంటాడు. నేను అంత పిరుకొని కాదు. ఇక్కడ నేను తాడిపత్రికి వచ్చేటప్పుడే అతను పోలీసులతో ఎంత దారుణంగా నన్ను ఇబ్బందులు పెట్టాడో తాడిపత్ర ప్రజలకందరికీ తెలుసు. అయినా నేను ధైర్యంగా ఇక్కడ పోరాడడం జరిగింది. అంతే తప్ప నేను అతని మాదిరి తిరిగి పన్న మాదిరి పోలీసులకు ఫోన్ చేసుకొని అడ్డం పెట్టుకొని దాడులు కానీ ప్రతి దాడులు కానీ అతను చేస్తుంటాడు. అంతే తప్ప నాకు ఈ తాడిపత్రిలో ప్రశాంతంగా ఉండాలనేది నా